పద్మశాలి సేవా సంఘ భవనం శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో జగిత్యాల పట్న పద్మశాలి సేవా సంఘం 17వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులు ఎలక్షన్ అధికారి అనుమల్ల లతాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవన్ రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్రమ్మ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్, సంఘ మాజీ అధ్యక్షులు సిరిపురం జితేందర్, కుందారపు లక్ష్మీనారాయణ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమనాథి శంకర్, తాటిపమ్మల సురేష్ కుమార్, కౌన్సిలర్లు అనుమల్ల జయశ్రీ, కృష్ణహరి, కోట శ్రీను, వీరభత్తిని శ్రీనివాస్ మరియు అలిశెట్టి రాజు, ఎలిగేటి నరసయ్య, బూస గంగారం, మేనపూరి శ్రీహరి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పద్మశాలి సేవా సంఘంలో నూతనంగా కంప్యూటర్ను ఆవిష్కరించడం, వెబ్సైట్ ను www పద్మశాలి సేవా సంఘం జగిత్యాల ఆర్గనైజింగ్ లాంచ్ నిర్వహించారు. తదుపరి నూతన కార్యవర్గం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఒలాల గంగాధర్, కార్యదర్శిగా భోగ గంగాధర్, ఉపాధ్యక్షులుగా సిరిపురం రాజలింగం, సంయుక్త కార్యదర్శిగా చింతకింది రవిచందు, కోశాధికారిగా మేనపూరి శ్రీనివాస్, డైరెక్టర్ గా వనమాల భాగ్యలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి, ఎలిగేటి శంకర్, వనమాల శ్రీనివాస్, మేనపూరి రవి, ఆడపు సత్యం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. చైతన్యంతో సంఘానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించారు. 16వ కార్యవర్గము ప్రమాణం చేస్తుంది. అధ్యక్షులు శ్రీ ఒలాల గంగాధర్ గారిని, మాజీ అధ్యక్షులు సిరిపురం జితేందర్ గారి, ఉపాధ్యక్షులు శ్రీ రాజలింగం గారిని, ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి భోగ గంగా గారు కోరుతున్నాం. జై మార్కండేయ. జై మార్కండేయ. ప్రపంచం లోపల ఏ దిక్కున ఏ దేశంలో మన పద్మశాలీలు ఉన్నా అందరికీ కూడా సంఘం యొక్క జగిత్యాల పద్మశాలి సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గుళ్ళో జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాల వివరాలు, కార్యక్రమ వివరాలు, అదేవిధంగా గుళ్ళో జరిగేటువంటి ప్రతి ఉత్సవ వివరాలు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి అందరి వివరాలు, తర్వాత శాసన సభ్యుల వివరాలు కూడా ఇందులో పొందుపరచబడుతున్నాయి. కాబట్టి ఇటు బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ అతిథులు అందరికీ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వెబ్సైట్ లో 5 అంశాలు ఉంటాయి. 5 అంశాలని గౌరవ సేవా సంఘం వెబ్సైట్ లాంచింగ్, టెంపుల్, అదేవిధంగా సంఘం యొక్క హిస్టరీ పొందుపరచబడి ఉన్నవి, అలాగే ఒక మంచి కార్యక్రమానికి అదేవిధంగా జరగబోయేటువంటి కార్యక్రమాలు అయినటువంటి వివాహ పరిచయ వేదిక కానివ్వండి, ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇందులో తర్వాత యువజన సంఘం కావచ్చు, తర్వాత కోపా కావచ్చు, తర్వాత మిగిలిన ఇంకా అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాల యొక్క ప్రతి వివరము చేరువ కావడానికి తోడ్పడతారు. జై మార్కండేయ. నూతన అధ్యక్షుడిగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశాను. మన పద్మశాలి కుల బంధువులు అందరికీ పేరు పేరున నమస్మాంజలు తెలియజేసుకుంటూ, అలాగే మా నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నమస్కారం. నన్ను పదవి తీసుకొచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కారాలు. గుర్తులు నేర్పినటువంటి నా గురువులు కూడా ప్రమాణం తీసుకుంటూ, ఇందాక వెబ్సైట్ చేయాలి, పద్మశాలి అందరూ ఐక్యత ఉండాలని కూడా కొన్ని పేర్లు సూచించడం జరిగింది. అలా కొన్ని మిస్టేక్ అయినా కావచ్చు, మీరు పెద్ద మనసులో మనం జీవించాలి, ముందు ముందు మనం అని సేవా కార్యక్రమం చేసుకుంటాం. ఎందుకంటే నేను ఆగస్టులో పట్ట లెక్కల కమిటీ మెంబర్ ఉన్నాను, అప్పుడే లెక్కలు క్లియర్ చేస్తామంటే వద్దన్నారు. ఎలక్షన్ పోదాం అన్నప్పుడు ఎలక్షన్ నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను కూడా ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది, నన్ను అందరూ దీపించి నన్ను అధ్యక్ష పదవికి ఎన్నిక చేసింది కాబట్టి మరోసారి కుల బాంధవులందరికీ పేరు పెట్టాలని నమస్కారం చేస్తున్నాను. స్వ సంస్మరణ దినాలు ఏమైనా ఉన్నా కూడా ఇస్తే మీరు స్వీకరిస్తాను, దానికి ఏం అభ్యంతరం, ఎందుకంటే మీరు కూడా పెట్టుకున్నాం.
వచ్చేవారికి కడుపు నింపాలి, అన్ని దానం పట్ట అన్నదానం గొప్పదని పెళ్లి కోరికే. నేను వచ్చిన కాబట్టి సంఘానికి పెద్ద మనసు ఆశీర్వదించాలని పేరు పెట్టిన పద్మశాలి 17వ నూతన కార్యవర్గ శివకార మహోత్సవానికి ఇచ్చినటువంటి కులబాంధవులకి మిత్రులకు ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కులపెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మరియు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించినటువంటి లెక్కల పరిశీలన చేసుకుని కలక సంవత్సరంలో రెండు మహాసభలు వస్తాయి. మహాసభలు 15 ఆగస్టు 26 జనవరి దానిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం తప్పకుండా. అలాగే ప్రతి సోమవారం చేసే ఈ శాశ్వత అన్నదానం కోసం విధాన స్వీకరణకు కుల బాంధవులు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ నమస్కారం. 17వ కార్యవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నుకోబడిన డైరెక్టర్లు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సమిష్టితత్వం పెంచాలనే వారి మాటలు విన్నా అధ్యక్షుల వారు మీరు అదే విధంగా ముందుకెళ్ళాలి. దానికి నాదివాచకంగానే మీరు సొంతంగా ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయడం, అక్షయ పాత్ర అనే ఒక ప్రోగ్రామ్ ను, గొప్ప ప్రోగ్రామ్ ను ప్రారంభించడం ఈ శుభ సందర్భంగా మీరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో అందరు కూడా వీలైనంత మేరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు పాల్పంచుకుంటే కార్యక్రమం అనేది విజయవంతం తెలియజేస్తున్న ఆ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ రోజు ఈ కార్యవర్గం ఏర్పడి ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణం పూర్వ వైభవంగా గత కార్యవర్గాల్లో ఎన్నో మంచి పేర్లు తెచ్చుకొని జగిత్యాల రాష్ట్రంలోనే ఆదర్శ పద్మశాలి సంఘంగా గుర్తింపు పొందిందని మళ్ళీ యథాప్రకారం నిలబెడుతూ ఆ రకంగా ముందుకు తీసుకెళ్తారని, ఆ రకంగా తీసుకెళ్లాలని వారు కోరుతూ వారి కార్యవర్గం చిరస్థాయికి అందించే విధంగా ఇప్పుడే ప్రారంభోత్సవం చేసినారు. మా మామగారైన మానపూరి గంగారం గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ చందా చేయడం జరిగింది. వారి పేరు తిరుపతి పండగ గారి పేరు శాశ్వతంగా ఉండే విధంగా చక్రాలు ఎక్కడైనా ఏర్పరచాల్సిందిగా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు కోరుతూ ఇప్పుడే అక్షయ పాత్ర స్టార్ట్ చేసినారు. దానికి మా నాన్న గారి పేరు మీద, భోగ దేవరాజన్ గారి పేరు మీద 11,116 చందా ప్రకటిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, వారి కార్యవర్గం మంచి కార్యవర్గంగా పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని, పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అదేవిధంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పుల్లాల గంగాధర్ గారికి, అధ్యక్షుడు గంగాధర్ గారికి, ఉపాధ్యక్షులు నారింగం గారికి, కార్యదర్శి శ్రీ ఓ గంగాధర్ గారికి, అదేవిధంగా మిగతా కోశాధికారి సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా. పద్మశాలి కుల బాంధవుల నుంచి కూడా చాలా మంది నాకు చిరపడుతుంది. మరి జగిత్యాలలో పద్మశాలి కులస్థల కార్యక్రమాన్ని మీ సంఘం అందరికి కూడా ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎన్నడో వదిలేసిన చేనేత, తర్వాత ముఖ్యంగా విద్యలో చాలా ముందుకెళ్ళి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ ఇవాళ వెంకబడుతుండంలో ఇవాళ పద్మశాలి కులస్థం అని చెప్పి తప్పకుండా చెప్పాలి. కష్టపడి పైకి వచ్చింది ఇవాళ ఇంతమంది జగిత్యాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన గౌరవ ఎంపీ కవిత గారి సహకారంతో కానీ, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రుల సహకారంతో, నా తోటి ఇలాంటి సహకారాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. గత 4 సంవత్సరాలుగా గౌరవ ఎంపీగా సహకారంతో ఇక్కడ మన దేవాలయ అభివృద్ధికి అనుకోండి, లేకపోతే ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కు మొన్న ఏదైతే ఎంపీ గారు మాటిచ్చారో ఆ నిధులు మీకు సమకూర్చే విధంగా నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ గౌరవ ఎంపీ కల్వకుంట కవిత గారి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘ 17వ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ అభినందనలు, శుభాకాంక్షలు. నేటి కార్యక్రమం నాకున్న అనుభవం ప్రకారంగా నేను కూడా మన సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉంటాడు. ఒకసారి ఆనాటి నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు చూస్తున్నా. ఈ రోజు అందరూ కూడా పోటీ చేసి ఇచ్చినటువంటి సోదరుడు గంగాధర్ గారి పోటీలో పాల్గొన్నటువంటి మిత్రులు అందరు కనబడరు. చాలా సంతోషం. ఇది ఒక మంచి సంప్రదాయం అని చెప్పని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యంలో అవి ప్రభుత్వ ఎన్నికలైనా కుల సంఘం ఎన్నికలైనా గానీ మనకున్నటువంటి బైలాస్ ప్రకారంగా నిర్వహించు అందరం కూడా ఎదగాలని కోరుకుంటాం. అవకాశాలు రావాలని చెప్పని భావించు. ఎన్నికలయ్యేంత వరకు మాత్రమే మనకు ఉండేటువంటి ప్రతిభ గాని, చిత్రత గాని, లౌక్యమే గాని ఆ విధంగా ముందుకెళ్లడం అనేది సహజం. దానికి అనుగుణంగా ఫలితాలు పొందిన తర్వాత మాత్రం గెలుపొందిన అవకాశం కొరకు ప్రయత్నించిన అందరూ కూడా సమానం అనే ఆలోచనతో ముందుకెళ్ళినట్టయితే సమాజంలో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పని భావించే వాళ్ళు నేను ఒకరిని. ఆ విధంగా గంగాధర్ కూడా తన మాట్లాడినటువంటి సందేశంలో ఆ మాట చెప్పడం జరిగింది. తనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాజకీయాలలో
డెబ్బై ఏళ్ళుగా ఉన్నటువంటి అవకాశం కనుక్కున్నంత మనం సంపాదించుకునేటువంటి వాటికి సాధించుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పని, దానికి స్ఫూర్తి మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే పేదలకు జీవితాలలో వెలుగ తెలిపిపాల్సినటువంటి మన పూజ్య బాపూజీ పుణ్యశ్రీ బాపూజీ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అక్షయ పాత్రకు మా నాన్నగారు అయినటువంటి ఎల్జీరామ్ లద్దమ్మ గారి పేరు మీద 116,000 రూపాయలు నిష్కర్షించబడుతున్నారు. దీనికి సంబంధించి ఈ నిధి పూర్తి సేకరణ కొరకు మీ శక్తియుక్తులుగా మీరు ప్రయత్నం చేయండి. 25,00,000 రూపాయలు నింపే దౌరకు నేను మీ విన్నంటూ ఉంటాను చెప్పని, ఆ కార్యక్రమాన్ని దిగ్గా కావాలని చెప్పని, మార్కండేయ ఆశీర్వాదంతో మార్కండేయ మందిరంలో ఏదైతే శంకరుని పేరు మీద పెట్టేటువంటి అన్నప్రసాద కార్యక్రమం విజయవంతమైతుందని చెప్పని మరొకసారి తెలుసుకుంటూ, మీకు కావాలనేటువంటి దానికి నా పరంగా ఉండేటువంటి స్నేహితులతో ఉచిత వైఫై కూడా మీకు ఇప్పిస్తానని చెప్పని మనసుకుంటూ, మార్కండేయ పట్టణ సభ్యశాలి సంఘ నూతన అధ్యక్షులుగా మరియు ఇతర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టినటువంటి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పద్మశాలి సేవ సంఘ అధ్యక్షులు బొల్లాల గంగాధర్ గారు, ఉపాధ్యక్షులు రాజలింగం గారు, ప్రధాన కార్యదర్శి గారైనటువంటి భోగా గంగాధర్ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు అందరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మరి ఇతర పెద్దల ప్రముఖులు పద్మశాలి కుల బాంధవులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవంగా జగిత్యాల పట్టణంలో ఈ ప్రాంతంలో సమాజ సేవలు అందరికంటే ముందుండేది ఎవరు అని అంటే మన పద్మశాలి సోదరులని చెప్పక తప్పదని చెప్పి, మరి అటువంటి ఒక కీలకమైనటువంటి ఒక బాధ్యత ఈరోజు మీరందరూ మన ఉల్లాల గంగాధర్ గారికి మరి వారి సహచరులకు అప్ప స్వతహాగా ఉల్లాల గంగాధర్ గారు నిమాంతరం రాబోయే కాలం లోపల పరిస్థితి ఎట్టుంటుంది కూడా ఊహించలేమని చెప్పంటుండే. ఇప్పుడు ప్రతి వారికి ఒక కులవృత్తి ఉంది, కానీ పద్మశాలికి ఏదైతుందో ఆ కులవృత్తి అనేది అలవాటు ఉంటాయి పోయి, మరి రాయితీ అందిపజేయాలని ప్రభుత్వం కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నా. దానికి తోడు మిత్రులు రమణా గారు పేర్కొన్నట్టు ఏదైతుందో సామాజికంగా రాజకీయంగా మనం ముందుకు పోయినప్పుడు మాత్రం ఏదైతుందో మన వాళ్ళు మనం అండగా నిలబడి మరి హక్కులను మరి వాళ్ళు కల్పించవాలి అవుతామని చెప్పంటున్నారు. మరి ఆ విధంగా పద్మశాలి సోదరులందరూ ఎక్కడ ఉన్నాకని చెప్పండి, మరి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా కానీ సామాజికంగా రాజకీయంగా మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాల్సిన ఒక బాధ్యత అందరి మీద ఉందని చెప్పాను కూడా సమావకం అమలు చేసుకుని చెప్పండి. వారు పేర్కొన్నట్టు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయుడైంది, యావత్ తెలంగాణ రాష్ట్రానికి మూడు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఒక మహనీయుడు నాయకుడు ఎవరైనా ఉన్నారో అని చెప్పంటే కేవలం కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఒక్కడే. మన స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తదుపరి హైదరాబాద్ రాష్ట్ర విమోచనలో పాల్గొనడం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి తొలి దశ ఉద్యమం మణిదశ ఉద్యమం కూడా ఏర్పడుతుండే. మణిదశ ఉద్యమంలో అయితే వారు 90 సంవత్సరాల బాయ్స్ లో మరి ఢిల్లీ రాజధానిలో ఏదైతుందో వారు నిరాహార దీక్ష చేపడుతుంటే అందరూ కూడా ఆశ్చర్యం, ఇంత పెద్ద మనిషి ఈ వయసు లో ఏదైతుందో వారు నిరాహార దీక్ష చేయడము వారి యొక్క సంకల్పం అది తెలియజేస్తుందని చెప్పంటున్నారు. వారు ఏదైతే తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేస్తే వారు కూడా చెప్పారు, నాకు రాజకీయంగా పదవి ప్రధానం కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధానం, ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు నేను ఏ విధమైన పదవిని ఆకాంక్షించా అని చెప్పని పదవిని చేయించినటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదర్శప్రాయుడు. వారు మన పద్మశాలి సోదరుడు అయినందుకు యావత్ పద్మశాలి సమాజం గర్వపడాలని చెప్పని నేను సమాపమని చెప్పాను. అటువంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడానికి నేను గతంలో కూడా పేర్కొన్నాను, మిత్రులు గంగాధర్ గారితో చెప్తున్నాను, మీరు జగిత్యాల ఏ ప్రాంతంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి సముచితంగా ఉంటుందో మీరు నిర్ణయం చేయండి. జగిత్యాల మున్సిపల్ పక్షాన కాంస్య విగ్రహాన్ని ఏదైతుందో ఏర్పాటు చేయడానికి తగు చర్యలు చెప్పడం దొరుకుతుందని చెప్పడం కూడా నేను సమాపమని చెప్తాను. మీరు స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యత మీది, కూడలు ఎక్కడ పెడితే బాగుంటుంది సముచితంగా ఉంటుందని చెప్పని మన విగ్రహాన్ని ఏర్పాటు చేయించే ఒక బాధ్యత మున్సిపల్ పక్షాన అంటే మన కౌన్సిలర్ మన పద్మశాలి సోదరు కూడా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ గారి పక్షాన వారు కూడా రావాల్సింది ఉంది. ఈరోజు మున్సిపల్ పక్షాన ఏదైతుందో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి వారిని గౌరవించుకోవటం యావత్ తెలంగాణ వాదుల మనందరి యొక్క ఆకాంక్షగా మనం భావించాలని చెప్పని నేను కోరుతూ, మరి ఇంకా మరి మార్కండేయ దేవాలయ అభివృద్ధి కానీ లేక సమాజ అభివృద్ధి కొరకు చేపట్టే కార్యక్రమం ఏది ఉన్నా కానీ నేను ఇవాళ ఎక్కడున్నా మీ వాళ్ళని చెప్పంటున్నాను. రాజకీయ జర్నలిస్టులో ఒక విధమైన కులానికి ఎవరినైనా కానీ మీరు 83లో శాసనసభ్యుడిగా ఎంపిక అయినా అని చెప్పంటే ఆనాటి కలిగి ఈనాటి వరకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో మీలాంటి వారి అండదండలు ఉండడంతోనే నేను ఇంకా నిర్దుకుంటున్నాను అని చెప్పండి. నేను తప్పకుండా మన పద్మశాలి సమాజానికి నా వంతు యొక్క సహాయ సహకారాన్ని సంపూర్ణంగా అందజేయడం దొరుకుతుందని చెప్పని సమాముగా మనవి చేస్తూ, మిత్రులు రమణ గారు ఏదైతే
వెనుకల అన్య అన్న ప్రసాదానికి 116,000 పరిమళతో పేర్కొన్నారో, నేను నా వంతు నుండి కూడా 116,000 రూపాయలు చెప్పాలి. నేను మరొకసారి మిత్రులు గంగాధర్ గారిని వారి కార్యవర్గాన్ని, నువ్వు ఎంత మున్సిపల్ కౌన్సిలర్ గా మంచి పేరు తెచ్చుకున్నావో లేదా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా అంతగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అంటున్నాను. మనం ఎక్కినాడు ఏ పేరుతో ఎక్కుతామో దిగినా పెడుతూ ఆ విధంగా మనం ఏదైతే ముందుకు పోవాలని చెప్పని నేను రైతులు పెట్టాను కాబట్టి అనేది బాగుంటుందని చెప్పి అంటున్నాను.